హాయ్ హలో, ఈరోజు పీసీఓడికి అండ్ ఓవర్ బ్లీడింగ్ తగ్గడానికి ఒక సింపుల్ హోమ్ రెమెడీ చెప్తున్నానండి. మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి, నాకు కామెంట్లో పెట్టండి మీకు తగ్గినట్టయితే. అయితే మీరు రెమెడీ చూద్దామా? మీరు రెమెడీ చూసే ముందు మిమ్మల్ని నేను రోజు అడుగుతున్నాను కదా, పొడుపు కదా, ఈరోజు కూడా ఒక పొడుపు కదా. దాంతోపాటు నేను మీకు ఒక సింపుల్ హోమ్ టిప్ కూడా చెప్తాను, హెల్తీ టిప్. సో అది కూడా చూడండి. మరి ఈరోజు పొడుపు కథ ఏంటంటే, ఎండ లేక వాన లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగా, ఏంటిది అది? నేను ఆన్సర్ లాస్ట్లో చెప్తాను. మీకు ఆన్సర్ తెలిసినట్టయితే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నా వీడియో మీరు లాస్ట్ వరకు చూసినట్టయితే ఆన్సర్ తెలుస్తుంది. ఓకే, మరి ఇవాళ హెల్త్ టిప్ ఏంటంటే, బ్లడ్ చాలా మందికి తక్కువ ఉంటుంది. పెద్దాక మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోలేము. కొన్నిసార్లు బ్లడ్ టెస్ట్ చేయించుకునే అవసరం రాదు, కానీ బ్లడ్ తక్కువ ఉంటుంది. సో బ్లడ్ తక్కువ ఉందా, నార్మల్గా ఉందా అని టెస్ట్ చేసుకోవడానికి జస్ట్ మీరు కంటిని ఇలాగ కిందకి చూడండి. ఈ పార్ట్ ఉంటుంది కదండి, అది ఎర్రగా ఉండాలి. అండ్ ఫింగర్ నెయిల్స్ ఉన్నాయి కదండి, ఫింగర్ నెయిల్స్ కూడా ఎర్రగా ఉండాలి. అలా లేకుండా కొంచెం పేల్గా ఉన్నా, మీరు బ్లడ్ తక్కువ ఉన్నట్టు, అప్పుడు ఏం చేయాలంటే కామన్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ చేయడం వల్ల ప్రాబ్లం లేదు. కాకపోతే మనం సింపుల్గా ఇంట్లో కూడా ఇలాంటివి హోమ్ రెమెడీస్ చేయడం వల్ల బ్లడ్ బ్లడ్ కూడా డెఫినెట్గా పెరుగుతుంది. సో ఏం చేస్తారంటే, మీకు అలాగ పేల్గా అనిపించిన పిల్లల్లో కూడా కామన్గా కనిపిస్తుందండి, దాని గురించి ఓ కంగారు పడిపోక్కర్లేదు. మీకు అలాగ బ్లడ్ పేల్గా అనిపించి బ్లడ్ తగ్గింది అనిపించింది అనుకోండి, ఏం చేస్తారంటే రోజుకు ఒక హాఫ్ బీట్రూట్ తీసుకొని, హాఫ్ బీట్రూట్ కట్ చేయండి, క్యారెట్ కట్ చేయండి, జస్ట్ జ్యూస్ చేసేసేయండి. జ్యూస్ చేసేసి దాంట్లో మిల్క్ పంచదార వేసేసి పిల్లలకి ఇవ్వండి తాగమని. ఒకవేళ పిల్లలు తాగట్లేదు అనుకోండి, బలవంతాన టానిక్స్ వేస్తున్నాం. పిల్లలు ఎలాగో టానిక్స్ తాగరు కదా, బలవంతాన నోట్లో వేస్తాం. అలాగే ఒక 3-4 స్పూన్లు ఇది బలవంతానే వేసేసేయండి, మార్నింగ్ ఈవినింగ్ అదొక టానిక్ లాగా వేసేయండి. డెఫినెట్గా ఒక 4 రోజుల్లో పిల్లల్లో మీరే చూస్తారు బ్లడ్ పెరిగేయడం. మీరు ట్రై చేయండి, ట్రై చేసి నాకు చెప్పండి. ఓకేనా, ఈరోజు హెల్త్ టిప్ ఇదే. బ్లడ్ డెఫినెట్గా పెరుగుతుందండి ఒక 4 రోజులు. పెద్దోళ్ళైనా సరే ఒక గ్లాస్ మీది ఒక టానిక్ తాగుతున్నాం అనుకుని మీకు నచ్చకపోతే ముక్కు మూసుకునైనా తాగేసేయండి. దానివల్ల మీకు ఈ డాక్టర్స్ కన్సల్ట్ అవ్వడం, వాళ్ళు ఇచ్చే టానిక్స్ వేసుకునే కంటే చాలా బెటర్ అవుతుంది. అవి వేసుకోండి, అవి వేసుకోవద్దనట్లేదు, కానీ మన ఇంట్లో దొరికి అన్ని మనకి ఉంటున్నప్పుడు డాక్టర్స్తో కన్సల్ట్ అయ్యేంత పని లేకుండా ఈజీగా అవుతుంది కదా అని అంతే. ఇది కూడా ట్రై చేయండి. ఓకేనా, మరి అయితే ఈరోజు నేను పీసీఓడి గురించి అండ్ ఓవర్ బ్లీడింగ్ తగ్గించుకోవడానికి టిప్ చెప్తానన్నాను. ఫస్ట్ పీసీఓడి అండి. పీసీఓడికి మనం డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. మెయిన్ డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ వాటి వల్ల తగ్గుతుందండి, కానీ చాలామంది కన్సల్ట్ అవ్వడం, తగ్గకపోవడం, ఇంకా అలా ఉండడం నేను చూశాను. ఆఫ్ కోర్స్ నాకు ఉంది కాబట్టి నేను ఒక చిన్న హోమ్ రెమెడీ చెప్తాను. నాకు అది తగ్గింది కాబట్టి నేను మీకు అందరికీ చెప్తున్నాను. నాకే కాదు, నాకు తెలిసిన వాళ్ళకి నేను చాలామందికి చెప్పాను, ఈవెన్ మా చుట్టాల్లో వాళ్ళకి కూడా చెప్పాను. చాలామంది మంచి రిజల్ట్ చూశారు. సో మీకు ఉపయోగపడుతుందని నేను ఈ రెమెడీ చెప్తున్నాను, ట్రై చేయండి. దీనివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, సరేనా? అయితే ఏం చేస్తారంటే, మీకు ఐడియా ఉండే ఉంటుంది అంగ ప్రదక్షిణ. అంగ ప్రదక్షిణ అంటే ఇదివరకు పూర్వకాలంలో గుడికి చుట్టూరు ఆడవాళ్ళు తడిబట్టలతో అంగ ప్రదక్షిణ చేసేవాళ్ళు. ఎందుకు చేసేవాళ్ళు అండి, మొక్కుకుని ఇలాగ పిల్లలు పుడితే మాకు పిల్లలు పుట్టాలి, పుట్టినందుకు మేము ఇలాగ అంగ ప్రదక్షిణ చేస్తామని మొక్కుకుంటారు. అలాగ అంగ ప్రదక్షిణ చేసినాక వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం, అలాగ మనం చాలా ఇనే ఉండుంటాము. అంగ ప్రదక్షిణ చేయడం వల్ల ఏమవుతుందంటే, మన కడుపులో చాలా మార్పులు జరుగుతాయండి. దానివల్ల మన గర్భసంచిలో ఉన్నవి ఏమన్నా వాటర్ బబుల్స్ కానీ ఏమన్నా సరే పోయే ఛాన్సెస్ ఉంది. ట్రై చేయండి. నేను చాలా టాబ్లెట్స్ వాడాను,
నాకు తగ్గలేదు. ఈ ఒక్క ఎక్సర్సైజ్ ఒక నెల రోజులు చేస్తేనే నాకు చాలా డిఫరెన్స్ తెలిసింది. మీరు ట్రై చేయండి, డెఫినెట్గా ఉంటుంది. నేను అనే కాకుండా నా చుట్టాల్లో చాలామందికి నేను ఇది సజెస్ట్ చేశాను. చూడండి, మీరు ట్రై చేయండి. నేను అంటుంది దీనివల్ల మీకు వచ్చే సైడ్ ఎఫెక్ట్ లేదు, ఆర్ ఇదేదో తినేది కాదు, ఆర్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వద్దు అని చెప్పట్లేదు. ఇది ఒక ఎక్సర్సైజ్ కింద పెట్టుకోండి. ఈవినింగ్ ఒక 10 రౌండ్స్ వేయండి అంగ ప్రదక్షిణ, అండ్ మార్నింగ్ ఒక 10 అంగ ప్రదక్షిణలు లేచిన వెంటనే వేయండి. చక్కగా పడుకోండి, చేతులు పైకి ఇలా పెట్టేసేసి ఒక 10 రౌండ్స్ వేయండి మళ్ళీ ఈవినింగ్. అదొక ఎక్సర్సైజ్ కింద మీరే చాలా మార్పు చూస్తారు. మీరు మార్పు చూసినట్టయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు హెవీ బ్లడ్ ఫ్లో తగ్గడానికి, యాక్చువల్గా మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క మంత్లో హెవీ బ్లీడింగ్ అవుతుంది, ఒక్కొక్క మంత్లో బ్లీడింగ్ అంతగా అవ్వదు. హెవీ బ్లీడింగ్ అయినప్పుడు ఏం చేయాలో తెలియదు, కంగారు పడతాము, ఎలా తగ్గించుకోవాలో తెలీదు, డాక్టర్ని కన్సల్ట్ అవుతాం ఒక్కొక్కసారి, అప్పుడు అవైలబుల్గా లేకపోతే ఏంటో చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం కదండి. సో మీకు హెవీ బ్లీడింగ్ తగ్గాలి అనుకున్నప్పుడు, బాగా బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక 3-4 పిల్లోస్ కాళ్ళ దగ్గర వేసుకోండి. 3-4 పిల్లోస్ హైట్ కాళ్ళు పెట్టండి. అంత హైట్లో కాళ్ళు పెట్టుకుని ఉండండి. మీకు ఒక 3-4 అవర్స్లోనే మీ ఫ్లో అనేది చాలా రెడ్యూస్ అవుతుంది. ఇది కూడా ట్రై చేయండి. నేను చెప్పేవన్నీ, నేను ట్రై చేసేవి, నేను ఫాలో అవ్వేవే నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే నేను వీటి వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను, సో నాకు ఉపయోగపడింది కాబట్టి నాలాగా మీకు ఎవరైనా ఉంటే మీకు ఉపయోగపడుతుంది అని చిన్న ఆశతో నేను ఇది చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, నాకు మీకు ఎలా యూజ్ అయింది అని నాకు చెప్పండి. ఓకేనా? మీరైతే ఈరోజు పొడుపు కథకి ఆన్సర్ మీకు అందరికీ తెలిసిందా? అయితే ఆన్సర్ ఏంటంటే చెప్పనా, మీకు తెలిసిందా? ఈరోజు ఆన్సర్ ఏంటంటే రామచిలక. రామచిలకకి బాడీ అంతా పచ్చగా ఉంటుంది, ముక్కు ఎర్రగా ఉంటుంది కదా, అదే రామచిలక. ఓకేనా మరి? ఓకే అండి, సీ యు. మళ్ళీ నేను మీకు కొత్త టిప్తో, హెల్త్ టిప్తో మళ్ళీ వస్తాను హోమ్ రెమెడీతో. ఓకే, బాయ్.